పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. నిడదవోలులో ఆయన జోరుగా ఎన్నికల ప్రచారం సాగించారు. టీడీపీ సైకిల్ చైన్ తెగిపోయిందని, వైసీపీ ఫ్యాన్ పవర్ తీసేశామని పవన్ తెలిపారు. సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మనకు కులం మతం లేదని, మనమంతా జన సైనికులమన్నారు. తాము అధికారంలోకి వస్తే నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు. టీడీపీ నాయకులకు కానీ వైసీపీ నాయకులకు కానీ నిడదవోలు చెప్తున్నాను. మీరు తప్పుడు ప్రచారాలు మానటం, మీరు తప్పుడు ప్రచారాలు చేయడం మానుకుంటారు. వైసీపీతో కలిసి ఉన్నామని తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశంతో కలిసి ఉన్నామని వైసీపీ నాయకులు పిచ్చి ప్రచారాలు మానుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చంద్రబాబు గారికి కానీ నేను మీకు చెప్తాను. ఇప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీతో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీతో చేస్తున్నప్పుడు నేను చెప్పి చేశాను. నేను ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే చాలా ధైర్యంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు లాగా డొంగతిరెడ్డిగా దొడ్డిదారిన పనులు చేయలేదు. ఇప్పుడు తెలుగుదేశంతో వెళ్ళాలి అంటే తెలుగుదేశం అన్న గెలిచే పార్టీయా వెళ్ళడానికి? పోనీ విపరీతమైన నీతితో నిషేధంతో కూడుకున్న పార్టీ కాదే. అవినీతికి పాలైపోయి ఇదే పోరాట యాత్రలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత దోచారు, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత ఇష్టమంత చేశారు, వాళ్ళ మీద పోరాటం చేసి వాళ్ళతో ఎలా కలుస్తామన్నా కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా వైసీపీ నాయకులకి? అంటే మీకు ఒత్తాసు పలిగితేనే, అంటే నన్ను ఒకటే అడిగారు వాళ్ళు ఏంటి బాధ వైసీపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కంటే, నేను వాళ్ళతో లేనని. అంటే చేస్తే పొలిటికల్ ప్రాసెస్ రాజకీయాలు కానీ ఏదో చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేయాలి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. ఇంకెవరికి చేత కాదు రాజకీయాల్లో. వీళ్ళకి ఇద్దరు పెట్టి పుట్టారండి. వీళ్ళ కుటుంబాల్లోనే, వీళ్ళ కుటుంబాల్లో డిఎన్ఏ ఉంటుంది, పొలిటికల్ డిఎన్ఏ. మిగతా కుటుంబాల్లో ఉండవు. ఆంధ్ర పొలిటికల్